ఆల్వాలో బిఆర్ఎస్ పార్టీ ఎంపీసీ చైర్మన్ నందికంటి శ్రీధర్ నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మల్కాజ్గిరి అభ్యర్థి బర్రి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ నవంబర్ 1వ తేదీన ఎన్నికల ప్రచారంలో భాగంగా మంత్రి హరీష్ రావు సభలో పాల్గొంటారని సభను విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్పొరేటర్లు బిఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రాష్ట్రాన్ని సాధించడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ కు వెన్నదన్నుగా ఉండి ఉద్యమాన్ని ఒక 10-12 సంవత్సరాలు ఏకదాటిగా నడిపిన మా అందరి నాయకుడు హరీష్ అన్న 1వ తారీఖు నాడు 4 గంటలకు లక్ష్మీసాయి గార్డెన్ కు రాబోతున్నారు. కాబట్టి ఇక్కడ ఉండే 9 డివిజన్లలో బిఆర్ఎస్ కార్యకర్తలు సీనియర్ కాంగ్రెస్ బిఆర్ఎస్ నాయకులు మరి అలాగే కాంగ్రెస్ నుంచి బిఆర్ఎస్ లో చేరిన అందరూ అన్నదమ్ములకు కూడా నా యొక్క ఈ మీడియా ద్వారా విజ్ఞప్తి. వారు ఆ ఒక మీటింగ్ కు రావాల్సిందిగా అందరిని విజ్ఞప్తి చేస్తున్నాము. చాలా మంది అసలు బిఆర్ఎస్ పార్టీ ఏం లేదు అని మల్కాజ్గిరిలో కొందరు నాయకులు చెప్పుకు తిరుగుతున్నారు. మరి ఆ రోజు 1వ తారీఖు నాడు ఈ బిఆర్ఎస్ పార్టీలో ఉన్న తెలంగాణ వాదాన్ని ఎత్తుకొని మరి ఎన్ని కష్టాలు వచ్చినా పార్టీలో నాయకులు మారిన పార్టీయే మా ధ్యేయమని ఆలోచన విధానంతో ఎంతో నిండు మనసుతోటి పనిచేసే కార్యకర్తలు ఆ నాయకులే మా బలం. కాబట్టి మరి అన్నగారు చేసే డైరెక్షన్ తోటి ప్రాంతంలకు కొందరు ఈ పార్టీ ఎందుకు వదిలిపెట్టిపోయారు, వాళ్ళ సొంత సవాళ్ళ గురించి, వాళ్ళ సొంత వ్యక్తిత్వాల గురించి, పార్టీ ఎన్నో ఇచ్చినా కూడా వాళ్ళ ప్రయోజనాలకు బయటపడిన వ్యక్తుల గురించి, మరి ఈరోజు పార్టీ ఏం లేదని చెప్పే వాళ్ళందరికీ కూడా ఒక తీటైన జవాబు ఆ వేదిక ద్వారా చెప్పబోతున్నారు. మరి ప్రజలకు వెళ్ళి కేసీఆర్ గారు చేసిన పథకాలు మరి ఎన్ని రకాలుగా ఈరోజు మేనిఫెస్టో ప్రజలకు అందుతుంది, ఆ మేనిఫెస్టోని ఇంకా మొన్న ప్రకటించిన మేనిఫెస్టోని కూడా ఇంటింటికి ఎట్లా తీసుకెళ్లాలి, ఏ రకంగా ప్రజలకు మనం చెప్పాలి, ఏ రకంగా ఈ రాజకీయ ఎన్నికలను ఎన్నుకోవాలని మా పెద్దలు హరీష్ అన్న గారు ఆ రోజు అందరికి డైరెక్షన్ ఇస్తారు. ఆ రోజు నుంచి వారందరూ కూడా వారి యొక్క మాటల ద్వారా తెల్లారి నుంచి ప్రజల వద్దలకు వెళ్ళి మా బిఆర్ఎస్ పార్టీ చేసిన విధానం ఏంటి, మరి రేపు రాబోయే కాలంలో కూడా ఏం చేస్తామని చెప్పడం జరుగుతుంది. మరి మేము కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి రాజీనామా చేసి ఈసారి క్షేత్రంలో ఎలక్షన్ కొట్లాడబోతున్నాం. కాబట్టి మా అందరికి కూడా వారు ఎలా వెళ్ళాలన్నది ఒక డైరెక్షన్ ఇస్తారు. కాబట్టి ఆ రోజు అందరూ కూడా ప్రతి ఒక్కరు నిండు మనసుతోటి ఒక ఆశయంతో ఒక ఆలోచనతోటి వెళ్తారని ఆశిస్తూ మరి ఇప్పుడు అభ్యర్థి అయిన రాజశేఖర్ రెడ్డి అన్న గారిని మాట్లాడవలసిన కోరుతున్నాం. ఇవాళ ఈ మీడియా సమావేశానికి విచ్చేసిన మా నాయకులు ముఖ్యంగా ఎంబీసీ చైర్మన్ మా నందికంటి శ్రీధర్ అన్న గారికి, అదేవిధంగా మా కార్పొరేటర్లు సునీత అక్కకి, శాంతి అక్కకి, అనిల్ అన్నకి, అదేవిధంగా మా జితేంద్ర అన్నకు, డోల్ రమేష్ అన్నకు, ఇక్కడికి వచ్చిన మిగతా నాయకులందరికీ మరియు మీడియా మిత్రులకు నమస్కారం. ఇవాళ ప్రత్యేకంగా ఈ మీడియా సమావేశం 1వ తారీఖున హరీష్ రావు గారు వస్తున్నారు. దాని గురించి దీంట్లో ప్రత్యేకత ఏంటంటే ఎవరైతే ఎవరి పేరు చెప్తే ఒక నమ్మకం, ఎవరి పేరు చెప్తే నాయకులకు కార్యకర్తలకు ఒక భరోసా, ఎవరి పేరు చెప్తే ప్రత్యర్థుల గుండెల్లో రైలు పరిగెడతాయో ఆ నాయకులు మన హరీష్ రావు గారు, మన ప్రియతమ హరీష్ రావు గారు ఇవాళ 1వ తారీఖు మల్కాజ్గిరిలో సభ నిర్వహించడానికి వస్తుండు. ఇవాళ కార్యకర్తలకు ఇవాళ దిశానిర్దేశం చేయబోతున్నారు ఈ యొక్క సభ ద్వారా. అదేవిధంగా ఇలా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒక మేనిఫెస్టో విడుదల చేయడం మన అందరికి తెలుసు. ఆ మేనిఫెస్టోని కూడా సవివరంగా అందరికీ అంటే కార్యకర్తలకు సవివరంగా తెలియజేసి ఏ విధంగా మనం ప్రజల్లోకి తీసుకెళ్లాలా, తద్వారా ప్రజల్లో, ఎందుకంటే కేసీఆర్ గారు పనిచేసే నాయకుడు, ప్రజలందరూ కూడా కేసీఆర్ గారిపై పూర్తిగా నమ్మకం ఉంది. సో ఈ మేనిఫెస్టోని కూడా కేసీఆర్ గారు ఇస్తున్నట్టే అందరు నమ్ముతారు గారు. కాబట్టి ప్రతి ఒక్క అంటే మల్కాజ్గిరిలో నివసించే ప్రతి ఒక్కలకి ఈ యొక్క మన ఈ యొక్క మేనిఫెస్టోని తీసుకెళ్లే
అవకాశం ఉంది కాబట్టి ఆయన దిశ నిర్దేశం చేసి దాన్ని తీసుకెళ్తాడనేసి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను మీ ద్వారా మా కార్యకర్తలకు అభిమానులకు లీడర్లకు ఇంకా బిఆర్ఎస్ పార్టీని అభిమానించే ప్రతి ఒక్కరికి కూడా ఆ రోజు 1వ తారీఖున రావాల్సిందిగా పిలుపునిస్తున్నాము మా యొక్క లీడర్ల ద్వారా కూడా ఆ సందేశం వెళ్తుంది మీడియా మిత్రుల ద్వారా కూడా ఇంకా వెళ్తే ఇంకా ప్రజలు కూడా పెద్ద ఎత్తున తరలి వస్తారనేసి మా నమ్మకం ఎందుకంటే అక్కడ చాలా మటుకు కాలనీ అసోసియేషన్స్ బస్తీలు అనేక రకాలుగా ఇవాళ అక్కడ వ్యక్తులు ఉన్నారు కాబట్టి వారందరికీ మీ ద్వారా అయితేనే ఇంకా విస్తృతంగా అందుతుందనేసి మా యొక్క నమ్మకం కాబట్టి ఈ యొక్క మీడియా సమావేశం నిర్వహించుకోవడం జరుగుతుంది థాంక్ యూ వెరీ మచ్ నమ్మకం తోటి ప్రజలు ఉన్నారు కేసీఆర్ కి దీటుగా ఎదుటి పార్టీలో ఒక్క వ్యక్తిని కూడా ప్రజలు గుర్తించలేకపోతున్నారంటే మీకు నాకైతే నిజంగా ఆశ్చర్యంగా ఉంది అంటే ఒక్కల గురించి ఇప్పుడు మేము కేసీఆర్ గారి గురించి ఈ యొక్క పనులు చేసిండ్రు ఇంకా రాబోయే కాలంలో మేనిఫెస్టో ద్వారా ఈ పనులు చేస్తుందని చెప్పినప్పుడు వాళ్ళు పూర్తిగా దాన్ని రిసీవ్ చేసుకుంటుండ్రు అదే వేరే నాయకులు వేరే లీడర్లు అసలు ఎవరన్నారా అంటే మాకే తెలియదు సార్ మాకు తెలిసినంత మటుకు తెలంగాణలో 1 to 10 ఒకటి నుంచి 10 ర్యాంక్ వరకు కేసీఆర్ గారే ఉన్నారని ప్రజలు చెప్తున్నారు వచ్చినాయి అనేక మంది ఇవాళ అనేక